రెట్టిక పెద్దకూరుపాడు క్రోసూర్ సెంటర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్ణయించబోయే ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు, ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే అన్నది గుర్తెరగమని కోరుకుంటా ఉన్నా. సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది? మళ్ళీ ఇంటింటికి లకలక లకలక అంటూ మీ రక్తం తగేందుకు మళ్ళీ వస్తుంది గతంలో జరిగినట్టు. ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు మోసాలను ఓడించడానికి పేదలను గెలిపించడానికి విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేవుడు దయతో మీరు నమ్మి మీ జగన్కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మిక మార్పులు తీసుకుని రాగలిగాం. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 59 నెలల కాలంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు బటన్ను నొక్కిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ వారి పేరు మీదనే, అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నది కూడా ఈ 59 నెలల కాలం.